फ्रेंड्स अंदर की दीपावली शुभाकांक्षलु सब्सक्राइबर्स की व्यूअर्स की पेर पेरन प्रति ओक्करिकी शुभाकांक्षलु तेलुपुतुन्नानु ఇంకా ఎలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్ మీ ఛానల్గా చూసినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ హ్యాపీ దీపావళి హలో ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ చూసారా ఏం జరిగింది ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం నాగ్ సార్ వచ్చి అంత స్మూత్గా డీల్ చేసి వెళ్ళిపోయారు జనం ఏం చూస్తారంటే బాబు నిన్న గౌతమ్ది శివజనది రత్రత్స అయింది కదా ఏం మాట్లాడతారో అంటారు గ్రూపిజం చేసి అమరదీప్ను కాపాడారు కదా వాళ్ళని ఏమంటారో ఎదురు చూసుంటారు కదా కానీ అక్కడ ఎదురు చూసినంత ఏమి జరగలేదు జరగదు కూడా ఇక ఎందుకంటారా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో జరిగేవి ఇవే ఫ్యామిలీస్ వచ్చినాక వాళ్ళ స్ట్రాటజీలు మారిపోతాయి అగ్రెసివ్ వచ్చేసిద్ది ఆటలో పోటీ పెరిగిపోయిద్ది వాళ్ళు ఎలా ఇన్పుట్ ఇస్తారో దాన్ని బట్టి వీళ్ళు స్ట్రాటజీ మార్చుకుంటారు వీళ్ళ గేమ్లు ఆలోచన తీరు మార్చుకుంటారు ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తారు వాళ్ళ మీదకి వెళ్ళిపోతారు వాళ్ళని బ్యాడ్గా బయటికి చూపించాలని చూస్తారు ఈ విపత్సరనే జరుగుతాయి ఫ్యామిలీ వీక్ వచ్చిందంటే ఇది మొదలు అయితే ఎవరి స్ట్రెంత్ ఏంటనేది కూడా తెలుస్తుంది చివరికి వచ్చేసాం 5 వారాలు ఉంది ఇంకా 5 వారాలు ఉంది ఇప్పుడు కూడా నాగార్జున గారు వాళ్ళని సరి చేసుకుంటూ పోతుంటే సైలెంట్ అయిపోతారు ఇంకా గొడవలు ఎప్పుడు జరుగుతాయి వాళ్ళు ఎవరు ఏంటనేది ఎవరు స్ట్రాంగ్ అనేది టాప్ ఎవరు అనేది ఎలా తెలుద్ది ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి తన్నుకొని గుద్దుకొని ఆడితేనే కదా తెలిసేది తన్నుకొని గుద్దుకొని ఆడాలంటే వాళ్ళ కోపాలు అలాగే ఉంచాలి వాళ్ళని సెటరేట్ చేయకూడదు సెటరేట్ చేస్తే మారిపోయి అమ్మో నాగసార్ ఏమంటారు అని ఆడుకుంటుంటారు ఇప్పుడు వాళ్ళ కోపలు అలా వదిలేశారనుకో అప్పుడేమనుకుంటారా మనం చేసింది కరెక్టరా అందుకే నాకు సార్ అడగల అనుకుంటారు అంతే కదా లేకపోతే ఇప్పుడు నాకు సార్ చూసి ఉండరా గౌతమ్ అంత గొడవ చేసింది తెలీదా బిగ్ బాస్ టీమ్ వాళ్ళు తెలీదా తెలిసే ఉంటుంది కదా మరి ఎందుకు అడగల అడగకపోవడానికి కారణం ఏంటంటే తన్నుకొని గుద్దుకొని తలుపులు బద్దలు కొట్టి అన్నీ చేస్తే ఆ టీఆర్పీ రేటింగ్ పెరుగుద్ది వీళ్ళలో స్ట్రాంగ్ ఎవరో టాప్ ఎవరో కూడా డిసైడ్ అవుద్ది కష్టపడకుండా ఆడియన్సే డిసైడ్ చేస్తారు కదా ఒక వరకు ఏమో గౌతమ్ చేసిన తప్పు అన్నారు వాళ్ళ ఫ్యాన్స్ ఏమో శివాజీకి స్ట్రైట్గా వెళ్ళి ఒకే వ్యక్తి ఒక్కొక్క హీరో గౌతమ్ అని వాళ్ళు చెప్పుకున్నారు ఉంటాయి కదా ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ ఇలాగా తర్వాత ఒకవేళ అన్యాయం జరిగింది అనుకో గౌతమ్ లేచి అడగొచ్చు కదా నాకు సార్ అప్పటికన్నారు మనం మాట్లాడవలసింది ఏమైనా ఉందా అన్నారు ఇదే ఈ దీన్ని బట్టి అడిగింది కూడా నాకు సార్ కానీ అది మాట్లాడలా కానీ గేమ్లో అన్యాయం జరిగింది అంటారా మరి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ న్యాయం జరిగిందా ఓడిపోయి కింద కూర్చున్నారు కదా వాళ్ళందరికీ న్యాయం జరిగిందా ఆయనకొక్కడికి అన్యాయం జరిగిందంటానికి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం పాయింట్ వైజ్గా ఒక్కొక్కటి మాట్లాడుకున్నాం అక్కడ నాగార్జున గారి ఆలోచన అది అందుకే వాళ్ళని ఏం మనకుండా సైలెంట్ అయింది ఫస్ట్ ప్రియాంక శివ చెప్పినట్టు గ్రూపిజం వదిలేసింది అంత టైం లేదు కాబట్టి వంటకాల నుంచి బయటికి రా నీ గేమ్ ఏంటో చూపి నీ సింగిల్గా ఆడు ఫ్రెండ్షిప్ ఉంటే బయట ఇక్కడ కాదు కప్పు ఒక్కడికే ఇస్తారని శివ చెప్పిన మాటలు 100%కి 1000% పాటిస్తుంది అక్కడ నిన్న శ్వాబా బొమ్మ అక్కడ ఉన్నా కానీ ప్రియాంక తీసుకోలే అమర బొమ్మ ఉండా తీసుకోలే తీసుకోకుండా వెళ్ళిపోయింది ఇదే కదా మనం ఎప్పటి నుంచి కోరుకున్నది వాడు గ్రూపిజం వదిలేయాలనే కదా కోరుకుంటున్నాం నాకు సార్ చెప్పింది కూడా అదే కదా నిన్నైతే 100% ఒకవేళ ఫ్యామిలీకి శివు రాకముందు రాజమాత్ర నామినేషన్ ఉంది కాబట్టి అప్పుడు గ్రూపిజమే చేశారు అప్పట్లో గ్రూపే ఉంది నిన్నట గేమ్లో గ్రూపిజం అనేది వదిలేశారు అమర్దీప్ కూడా వదిలేశాడు ఎందుకంటే అమర్దీప్ కూడా హర్ట్ అయ్యాడు నా బొమ్మ తీసుకోలేదు నా ఫ్రెండ్స్ అయ్యిండు కూడా అని శోభా కూడా నా బొమ్మ తీసుకోలేదు నువ్వు ప్రియాంక అని ప్రియాంక అంది ప్రియాంక ఏం చేసింది కానీ ప్రియాంక చేసిందే కరెక్టు ప్రియాంక చేసింది ఇలా ఫస్ట్ నుంచి ఆడినట్టయితే ప్రియాంకకి నెగిటివిటీ అనేది ఉండేది కాదు గ్రూపిజం అనే బ్యాడ్ నేమ్ పడేది కాదు అలా చేయలే ఎప్పుడైతే శివ వచ్చి బయట పరిస్థితులను బట్టి ఎప్పుడైతే ప్రియాంకకి చెప్పాడో అప్పుడు ప్రియాంకకి అర్థమైంది ఓహో బయట ఇలా జరుగుతుంది కాబోలు అందుకని శివ చెప్పాడు నేను వదిలేసుకోవాలి అని కిచెన్ నుంచి బయటకు వచ్చేసింది ఎప్పుడో ఒకసారి పోయి వంట చేస్తుంది
ఇప్పుడు గేమ్లో నిన్నైతే 100కి 100% ఎఫర్ట్ పెట్టింది గేమ్లో. ఎంత సూపర్గా ఆడింది ప్రియాంక. చీర కట్టుకొని ఆ లెవెల్లో పరిగెత్తి ఆడటం అంటే జెంట్స్ తోటి పోటీ పడి చివరి వరకు ఆడింది. నలుగురే ఉంది లాస్ట్లో. నలుగురిలో కూడా శివాజీ గారు ఆగిపోయి దాన్ని గుద్దుకొని ఆగిపోయి కూడా ప్రియాంక పోయింది. లేకపోతే ప్రియాంక చివరి వరకు కెప్టెన్సీ కంటెండర్షిప్లో నిలిచే స్థాయికి వెళ్ళింది ప్రియాంక నిన్న. అంత బాగా ఆడింది. మరి ఎఫర్ట్ ఉండాలంటే మరి నాగార్జున గారు వెతకుండాలి కదా. నాగార్జున గారు కనుక గ్రూప్ ఇజమని ఊరికే పై పైన అడిగి వదిలేశారు. ఎందుకంటే వదిలేశారు కాబట్టి నాగార్జున గారు కూడా దాన్ని గట్టిగా మెన్షన్ చేయలేదు. వదిలేకున్నట్టయితే మెన్షన్ చేసేవాడు. నిన్న వదిలేశారు కాబట్టి నిన్న వాళ్ళకాళ్ళకే గొడవలైనవి అవ్వాలి కూడా. అయితేనే వాళ్ళల్లో స్ట్రాంగ్ ఎవరన్నది అర్థం అవుద్ది. టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా ఆడియన్స్ తెలుస్తుంది. గ్రూప్ ఇజ్ తెలిస్తే గ్రూప్ అర్థం కాదు. ఎవరి కాళ్ళే మారిపోయారు వాళ్ళు నిన్న. ఎవరి కాళ్ళే ప్రియాంక మారిపోయింది. 100% ఎఫర్ట్ పెట్టింది నిన్న గేమ్లో. మాత్రం టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఆడపిల్లలు ఉంటారంటే ప్రియాంక ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత అర్జున్ గేమ్ స్ట్రాటజీ, దానికి గౌతమ్ బలవుతున్నాడా చూద్దాం. గౌతమ్ ఆలోచన తీరు బాగుందని వాళ్ళ అమ్మ చెప్పింది. ఇక్కడ అర్జున్ స్ట్రాటజీ ఎట్లుంది? ఫస్ట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా బయట ఆడ చూశాడు కాబట్టి ఎవరిని ఢీ కొడితే అక్కడ సెట్ అవుతారనేది కూడా ఆలోచించుంటాడు. అక్కడ ఎవరిని కొట్టాలి? శివాజీ గారిని కొట్టాలి. శివాజీ గారిని కొట్టాలంటే డైరెక్ట్ కొడతానికి ఉండదు. శివాజీ గారితో మంచిగానే ఉంటున్నాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. ఇద్దరు కూడా బాండింగ్ బాగుంది. మరి డైరెక్ట్గా అట్లున్నప్పుడు డైరెక్ట్గా దెబ్బ కొట్టలేడు కదా, ఇండైరెక్ట్గా కొడుతున్నాడు. ఇండైరెక్ట్గా ఎవరి చేత కొట్టుతున్నాడు? గౌతమ్ని వాడుతున్నాడు. గౌతమ్ అనే బాణాన్ని వాడుతున్నాడు అక్కడ. అది గౌతమ్ తెలియట్లా. వీళ్ళిద్దరి మధ్యలో గౌతమ్ బలవుతున్నాడు. గౌతమ్ బ్యాడ్గా బయట పోర్ట్రేట్ అవుతున్నాడు. అదే అర్జున్ గౌతమ్కి అర్థం కావట్లేదు అర్జున్ చేసిన ప్లాన్. కానీ అక్కడ స్ట్రాటజీగా నడవాలి. అది గమనించుకోకపోవటం గౌతమ్ తప్పు, కానీ అది స్ట్రాటజీగా క్యాలిక్యులేటెడ్గా అర్జున్ ఆడుతున్నట్టే ఆడాలి. అర్జున్ చాలా తెలియగలవాడు కూడా. గేమ్ బాగుంది, మారాడు కూడా. నా వైఫ్ చెప్పిన దగ్గర నుంచి నువ్వు అగ్రెసివ్, అన్నిటికీ సైలెంట్ అవ్వద్దని చెప్పిన దగ్గర నుంచి మారాడు కొంచెం బాగానే ఆడుతున్నాడు, బాగానే అగ్రెసివ్ అవుతున్నాడు. నిన్న కూడా వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే కూడా నీదేముందిరా ఇక్కడ మేము మాట్లాడుకున్న ఒక మాట మాట్లాడాల. ఎవరైనా గొడవ పడుతుంటే సర్ది చెప్పడం, మనకి ఎందుకు వాళ్ళు కొట్టుకుంటే మనకే లాభం కదా, వాళ్ళే బ్యాడ్ అవుతారు బయట, మనకే లాభం కాదు అన్నట్టుంటారు అర్జున్. అది గేమ్ స్ట్రాటజీ కలుగు చేసుకుంటే మళ్ళీ లేనిపోయి తిరిగి మళ్ళీ అర్జున్ మీదకి వస్తే తగదా. అది కూడా పాయింటే. అర్జున్ చాలా తెలివిగలవాడు. ఫస్ట్ వీక్ నుంచి కూడా అమ్మకి బుద్ధులు చెప్పడం కానీ మార్చుకోమని, నిన్న కూడా మార్చుకోమని చెప్పడం కూడా బాగుంది. కరెక్టే, అర్జున్ చెప్పింది కూడా కరెక్టే. ఒక తనకై తను ఆడితే గెలుస్తారు, కానీ వేరే వాళ్ళు ఓడిపోవాలని ఆడితే గెలవరు అనేది కూడా కరెక్టే. కానీ ఎవరి గేమ్ స్ట్రాటజీ వాళ్ళది, అర్జున్ స్ట్రాటజీ ఏదైతే వీళ్ళది ఈ స్ట్రాటజీ. అక్కడ గెలవటం ముఖ్యం. ఎవరి స్ట్రాటజీలు, ఏం చేశారు, ఏం ప్లాన్ లేదు ఇది కాదు. టాప్ ఫైవ్కి ఎవరున్నారు, టాప్ ఫైవ్కి ఎవరు వెళ్తున్నారు, ఇది ముఖ్యం. అక్కడ ఇక 5 వారాలే ఉంది. ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు ఫాలో అవ్వకపోతే జరగదు. గ్రూప్ ఇజాలు ఏం చేసుకోరదు. కానీ అర్జున్ చేసే స్ట్రాటజీలో, శివాజీని ఢీ కొట్టే విధానంలో గౌతమ్ బలవుతున్నాడు. నిన్న ప్రోగ్రాంలో మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు కూడా గౌతమ్ అర్జున్ కూర్చుంటే అర్జున్ అప్పుడు కూడా పొలాలు పెడుతున్నాడు. గౌతమ్ చెప్తున్నాడు, అంతకుముందు కూడా చెప్పాడు, నీ పాయింట్ తిరిగినప్పుడు పట్టేసేయ కొట్టేసేయని, అంటే అడిగేయమని. అట్లా నిన్న కూడా చెప్తున్నాడు. అంటే డైరెక్ట్ అవ్వడు అర్జును. గౌతమ్ అనే బాణాన్ని శివాజీ మీద కుదిరాడు. అయితే అక్కడ శివాజీ నెమ్మదిగా ఉండేవాడు ఎందుకు అగ్రెసివ్ అయ్యాడు అంటారా? ఎందుకు అయ్యాడు అంటే ఉంటాయి 5 వారాలు. ఈ 5 వారాలు అగ్రెసివ్ అవ్వకపోతే పనికిరాదిక. అవ్వాలి, అగ్రెసివ్ అవ్వాలి. తన పాయింట్లు వాళ్ళు గట్టిగా వాయిస్ రైజ్ చేసి చెప్పాలి. అప్పుడే కదా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేది. అదే నిన్న గౌతమ్ వల్ల కాలేదు. పాయింట్ గట్టిగా రైజ్ చేసేప్పుడు వల్ల కాలేదు. ఏదేదో చేశాడు, అపాస్పాలైనట్టు అయ్యాడు గౌతమ్. అక్కడ నేను నాగార్జున గారి ముందుకు వెళ్తే కూడా 2 సార్లు ఫెయిల్ అయ్యాను కదా, ఇది కూడా ఫెయిల్ అవుతానని తెలిసే గౌతమ్ నాగార్జున ముందు చెప్పలేదు. నాగార్జున గారు కూడా అడగల. వాళ్ళు అడగనప్పుడు నేను ఎందుకు ఎత్తాలని, ఆయనకెందుకు? వాళ్ళు అడగనప్పుడు నాకు అన్యాయం జరిగింది సార్ అని అడగనప్పుడు నాకు సార్కి మాత్రం ఎందుకు? వదిలేసాడు. అట్లా కొట్టుకుంటేనే కదా మాకు టీఆర్పీ వేరు కదా అని ఆయన కూడా వదిలేసాడు. అట్లా కొట్టుకోవాలి కూడా. లాస్ట్కి వచ్చాం, ఇంకేంది, ఇంకా గ్రూప్ ఇజాలు, ఇంకా దాపెట్టుకోవటాలు, తర్వాత ఒకళ్ళొకళ్ళు ఎత్తుకోవటాలు, భజన చేయటాలు, ఇక పక్కన పెట్టాలిక. భజన పక్కన పెడితేనే టాప్ ఫైవ్ ఎవరు అనేది డిసైడ్ అవుద్ది. అక్కడ హోరాహోరీగా పోరాడాలి. 5 వారాలు కూడా పోరాడాలి. తర్వాత శివాజీ గారి మీద అలిగేషన్ వీడియో చూపించి అవమానపరిచారు అని అనుకుంటున్నాం కదా. అదేం జరిగిందంటే, లోపల
అమరదీప్ని కాపాడటానికి రాజమాతలు ఫేవరటిజం చేశారు. అక్కడ ఎవరు చెప్పిన రీజనో తీసుకోలేదు, బోలే గారు చెప్పిన రీజనో తీసుకోలేదు, శివాజీ చెప్పిన రీజనో తీసుకోలేదు. మరే సరే బోలే గారు చెప్పిన రీజన్ తీసుకోవచ్చు కదా, సరే శివాజీది సిల్లీ రీజన్ తీసుకోవచ్చు కదా, లేదు. శివాజీ గారిది అరే ఇప్పుడైతే సెట్ అయింది లేకపోతే ప్రమాదమే కదా అని తీసుకోవచ్చు కదా, అది తీసుకోలేదు. ఎవరు చెప్పిన రీజన్ తీసుకోవచ్చు కదా, అది తీసుకోలేదు. ఏ రీజన్ తీసుకోకుండా కాపాడేశారు అక్కడ. ఇక్కడ పూర్తిగా ఫేవరటిజం గ్రూపిజం బయటపడిందని, డైరెక్ట్గా వాళ్లే బయట పెట్టుకున్నారని, దొరికిపోయారు రాజమాతలు అని ఆ ఉద్దేశంతో జోగ్గా మాట్లాడుతూ, అప్పుడు జోగ్గా చాలా మాట్లాడినాడు, జోగ్గా మాట్లాడుతూ అన్న మాట అది. అది కూడా నీకు దొరికితే వీడియో కూడా పెడతాను చూడండి, ఆ మాట్లాడింది కూడా. అది కాన్వర్జేషన్లో జరిగిందే కానీ ఆడపిల్లని ఎప్పుడు కూడా శివన్న తక్కువ చేసి మాట్లాడు. కానీ నాకు సార్ ఎందుకు చూపించాడంటే దాన్ని బయట కొంతమంది చిన్న క్లిప్పింగ్లు తీసుకుంటారు, ముందుది వెనకది కట్ చేస్తారు, అన్న మాట తీసుకొని శివాజీ గారిని బ్లేమ్ చేయడానికి అక్కడ పెడతారు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. అది ముందు వెనక తెలియదు కదా చూసేవాళ్ళు కూడా, వామ్ము ఇలా అన్నారా ఇలా అన్నారా ఇలా అనుకుంటారు. అది ముందేం జరిగింది వెనక ఏం జరిగింది ఏ కాన్వర్జేషన్లో ఆ మాట వచ్చింది అనేది పట్టించుకోరు, ఆ ఒక్క ముక్కే పట్టుకుంటారు జనం. అలాగే మన వీడియోలో కూడా చాలా జరిగినాయి, బయట ఇంటర్వ్యూల్లో కూడా అమరదీప్ వాళ్ళ అమ్మ ఏదో ప్రశాంత్ని అన్నది, ప్రశాంత్ ఏదో అన్నాడని, ప్రశాంత్ ఫ్యాన్స్ ఏదో అన్నారని ఏదో బాధపడింది పెద్ద ఆవిడ. తర్వాత నిజం తెలుసుకొని సారీ చెప్పింది. అది ఎవరో చేసిన అలిగేషన్లు అవి, ఈ బయట వీడు చేసే వాళ్ళని బట్టి వాళ్ళు బ్లేమ్ అవుతున్నారు. అక్కడ ప్రశాంత్ని డ్యామేజ్ చేయడానికి అక్కడ అది పెడితే పాప అమ్మ తెలుసుకొని రియలైజ్ అయ్యి సారీ చెప్పింది. తర్వాత సందీప్ భార్య కూడా ఎవరో పెట్టిన పోస్ట్ని బట్టి ఏదేదో అనుకుంది, పాప పెట్టి అనుకున్నట్టు తర్వాత సారీ చెప్పింది అలా లేదని. అట్లా ముందు వెనక కట్ చేసి ఆ ముక్క పెట్టడం వల్ల అటు బయట ఫ్యామిలీస్ హర్ట్ అవుతారు, ఇక్కడ ఆడియన్స్ కూడా హర్ట్ అవుతారు. అది కొంచెం జాగ్రత్తగా చూస్తే మంచిది. కానీ ఇక్కడ వీడియో చూపించి అలిగేషన్ శివాజీ గారిని అవమానపరచనుకుంటున్నాం, కానీ చూపించడం మంచిది. చూపించడం వల్ల అక్కడ క్లియర్ అయిపోయింది శివాజీ గారు ఎందు ఏ పరిస్థితులు ఆ మాట అనేది క్లియర్ అయిపోయింది. కాకపోతే కొంచెం వీడియో చూపించారనేది అవమానపరిచారు అన్నట్టు అనిపిస్తుంది శివాజీ అన్న ఫ్యాన్స్కి అందరూ కూడా. కానీ అది అక్కడ క్లారిఫై చేశారు నాకు సార్. తర్వాత శివాజీ గారు పాస్ ఫెయిల్ అని గేమ్ ఎందుకు పెట్టారు బాబు గారు, ఇప్పటికే కొట్టుకుంటున్నాం కదా వద్దు బాబు గారు అని అంటే భలే ఉంది కదా, ఎందుకంటే అవన్నీ కూడా రేపు నామినేషన్లోకి వస్తాయి, అవన్నీ కూడా నేను ఫెయిలా నేను పాసా నేను ఫెయిలా నన్ను ఫెయిల్ అంటారా అనేది కూడా వస్తుంది రేపు. అందుకే ఇప్పటికే కొట్టుకున్నాం ఎందుకు బాబు గారు అంటే అదే కదా మాకు కావాల్సింది, అంటే అదే కదా స్టార్ వాళ్ళు కావాల్సింది, అదే కదా బిగ్ బాస్ టీమ్కి కావాల్సింది. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటేనే కదా టీఆర్పీ పెరిగేది. వామ్ము ఎవడు ఎవడు కొడుతున్నాడు ఇప్పుడు సహజంగా బయట కూడా చూడండి, ఎవడో కొట్లాట్లు అవుతుంటే ఇళ్లలో మొత్తం వంట కూడా వండుకుండా పోయి తగాదాలు చూస్తారు, ఏం జరుగుతుందో ఎవరెవరిని కొట్టుకుంటున్నారు ఎట్ట కొట్టుకుంటున్నారు ఏమని చూస్తారు ఏదో ఆతృతగా. అట్లాగే హౌస్లో కూడా ఏం జరుగుతుంది, అమ్మ ఎవరు కొట్టుకుంటున్నారు ఏమంటున్నారు అని ఈ 5 వారాలు జనం ఎంత అబ్జర్వ్ చేస్తారంటే చాలా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ టాప్ కంటెస్టెంట్స్ ఎవరనేది తెలియాలి కదా, అందుకని పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు ఆడియన్స్. అందుకే అక్కడ ఆ మాట అన్నది పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఇటు కొట్టుకుంటూ ఉంటే అప్పుడు టీఆర్పీ పెరుగుద్ది, ఆడియన్స్కి కూడా మంచి జోష్ ఉంటుంది అన్నమాట చూడటానికి కూడా. అందుకు ఆ మాట అన్నది నాకు సార్. రాజమాతలు ఫేవరెటిజం చూపించడం నాకు సార్ తెలియదా, తెలుసు కదా తెలుసు. అందుకే పై పైన వీడియో చూపించకుండా అలా చూసి వదిలేసారు దాన్ని. వాళ్ళకి మారారు కాబట్టి వదిలేసారు, లేకపోతే మారకపోతే గ్రూప్ రిజమని మళ్ళీ అరిచేవాళ్ళు. తర్వాత బోలే గారు చిల్ల చేష్టలు అన్నాడని అర్జున్ కోపడ్డాడు. కానీ బోలే గారు అనడం కరెక్టే, ఆడ వాళ్ళిద్దరు అర్జున్ కోపడటం కరెక్టే, ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు కరెక్టే. ఎట్లా అంటే ఆ గేమ్ పాటల గేమ్ ఆడుతూ ఉన్నారు, ఆడుతుంటే అరే చిల్లర వేషాలు మానేసి పాయింట్కి రండిరా అని బోలే అన్నాడు. ఆ అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, అమర అర్జున్ని వదిన బాబునో పాపనో కనబోతుంది కదా నీ ఫీలింగ్స్ ఏంటన్నా అని అడిగాడు. అనే అనగానే అర్జున్ లేకపోతుంటే చిల్లర వేషం మానేసి అని బోలే గారు అన్నారు. కానీ ఈ మాట అర్జున్ ఉద్దేశించి అనలేదు ఆ మాట. కానీ అర్జున్కి ఏమనిపిస్తుంది, నాకు బాబా పాప కొడుతుంటే నా ఒపీనియన్ చెప్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది చెప్తుంటే చిల్లర వేషాలా అని బోలే అన్న అన్నాడు అన్నట్టు అర్జున్కి అర్థమైంది. ఆయన అదే టైంలో ఆ మాట అన్నాడు అనేటప్పటికీ ఇంకా అట్లా అర్థమైపోయింది.
అట్లా ఎవరైనా అనుకుంటారు. ఎవరైనా ఆ టైంలో ఎవరైనా మాట అంటే ఒరే నా గురించి ఏ మాట అన్నారని ఎవరైనా అనుకుంటారు. సహజమేది, అర్జున్ ఊహించింది కరెక్టే, బోలే గారు అన్నది కరెక్టే. తర్వాత బోలే గారు ముందంటే బోలే గారు అన్నారు, అట్లా కాదు తమ్ముడు, నేను ఇట్లా అన్నాను నీకు తప్పనిపిస్తుందా? చిల్లర వేషాలు అంటే మాకు తెలంగాణలో ఇట్లా ఈజీగా అనుకుంటారంటే, తెలంగాణలో ఊత పదంగా వాడేది ఇంతకుముందు కూడా ఒక మాట అంటే అలా అనొద్దని నాగార్జున అన్నారు. ఎందుకంటే పడేవాళ్ళు ఉంటారు, పడినోళ్ళు ఉంటారు అని చెప్పారు. అది ఆయన ఊత పదం అని అంటున్నాడు. సరే ఊత పదమే కానీ అక్కడ వాడుకుంటే బాగుండేది ఆ మాట. ఎందుకంటే అతను తన భార్య గురించి చెప్పడానికి లేచాడు కదా. ఎవరైనా సరే తన భార్యని గురించి చెప్పే విషయం ఎవరైనా అడ్డుపడేమన్నా అంటే కూడా బాధపడతారు. పైగా ప్రెగ్నెన్సీ గురించి చెప్తున్నాడు కాబట్టి చాలా బాధపడ్డాడు. కానీ బోలే గారు చేతులు పెట్టుకుని సారీ చెప్పినా ఏం చెప్పినా కానీ అర్జున్ తీసుకోవాలి, ఇట్స్ ఓకే అనలేదు. ఆయనకి ఇంకా చాలా బాధగా ఉంది, హర్టింగ్గా ఉంది. అది ఉంటుంది, ఎందుకంటే నీకు పాప బాబు పుడుతున్నారు కదా, దానికి ఏమనుకుంటున్నావు చెప్పమనే టైంలో ఆ మాట వస్తే చిల్లర విషయాలు ఇది అన్నట్టు బాధ ఉంటుంది కదా, ఉంటుంది. అందుకనే ఆయన తీసుకోలేదు. అది కూడా బాధగా అర్జున్ ఏంటో కరెక్ట్గా ఉండడు, ఎందు గౌరవం లేకుండా మాట్లాడతాడు అని బోలే గారు చెప్పడం బాధపడ్డాడు. కరెక్టే, ఓ బోలనా అట్లా పిలుస్తాడు. కానీ ఒకవేళ అతను మాట తీరేమో, అర్జున్ మాట తీరేదేమో, నిన్న కూడా పాస్ ఆ ఫెయిల్లో పాస్ బోలే అన్న అని పెట్టాడు, ఫెయిల్ అమర్ని పెట్టాడు పాస్. ఎందుకంటే ఫస్ట్ వీక్లో తడబడ్డాడు కానీ తర్వాత పుంజుకున్నాడు, అందుకే పాస్ అని పెట్టాడు. అర్జున్ పెట్టింది కరెక్టే. ఒకవేళ అర్జున్ గొంతు అలా పిలవడం అట్లా ఉంటుందేమో కానీ మనకు తెలియదు. తర్వాత ఎవరు కొంచెం ఎక్కువ చేసాడు అనిపిస్తుంది అబ్బా, ఎల్లగానే మోకాడ మీద ఉన్నాడు. సహజమే, ఎవరు వాళ్ళ అన్న దగ్గర కూడా మోకాడ మీద ఉంటావు, కింద కూర్చోవటం బా. కానీ సార్ మీ నోటింటే నా పేరు రావటం నాకు చాలా బాగుంది సార్ అంటాడేంది. 9 వారాల నుంచి నాకు సార్ రావట్లేదా, ఎవరితో మాట్లాడలేదా, ఎవరి పేరు ఉచ్చరించట్లేదా, మరేంటి కొత్తగా ఆ మాట అనేసాడు, ఎవరు ఏ లోకంలో ఉంటాడు ఏమో ఎవరు నాకు అర్థం కాలేదు అనగానే నాకు సార్ ఏమన్నాడు, నేను 9 వారాల నుంచి వస్తున్నాను ఎవరు, నీతో మాట్లాడుతున్నాను కదా అన్నాడు. ఇది చాలా ఎంత ఉంది అబ్బా, చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరిది. తర్వాత వాళ్ళు అన్నను పంపించినట్టు థ్యాంక్స్ చెప్పాడు, బాగానుంది. తర్వాత నా గుండెల్లో పెట్టుకుని నా గుండెల్లో ఉంటారు సార్ నాకు సార్ అన్నాడు ఎవరు. అయ్యా నాకు సార్ని ఎక్కడో ఎత్తే చెడు ఎవరు, అందుకే నాకు సార్ కూడా ఆయన గుండె మీద చేసుకొని ఓకే థ్యాంక్ యూ అన్నాడు. అంటే ఆయన గుండెల్లో కూడా ఎవరు ఉంటాడనే ఇయ్యామో వాళ్ళు ఏందో నాకు అర్థం కాలేదు అక్కడ ఎవరి సంగతి. కానీ మంచిదే, అట్లా గౌరవం మంచిదే, కానీ కొంచెం ఎక్కువ చేసాడు అనిపించింది. ఇట్లా అయితే ఆడియన్స్ అభిప్రాయమే, అంతేగాని పెద్ద అదేం లేదులే. దీని అంతటా కూడా నిన్నైతే రేపు నామినేషన్కి హింట్లు ఇచ్చారు, రేపటి నుంచి మాత్రం ఏ పోటీ అయినా రసవత్తరంగా సాగుద్ది. ఎందుకంటే ఆల్రెడీ ముందే ఫిక్స్ అయ్యి ఉన్నారు, నామినేషన్లోకి రారా, మేము నామినేట్ చేయమా అని అందరూ ఫిక్స్ అయ్యి డిసైడ్ అయిపోయి ఉన్నారు ఎవరెవరు నామినేట్ చేయాలనేది. పైగా ఈరోజు నిన్న పెట్టిన పాస్ ఫైలు ఓటింగ్లు ఒకటి, ఆ పాస్ ఫైల్లో కూడా ఇప్పుడు ఒక హింట్ ఇచ్చేసాడు ఆడకి, పాస్ ఫెయిల్ అనేది నే ఫెయిల్ అని. ఆ పాస్ ఫెయిల్ గేమ్లో అందరు ఎతకనే టార్గెట్ చేశారు, అందరు రతికనే. ఎందుకంటే ఒకవేళ రతిక బయటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నట్టయితే వేరే విధంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బయటికి వెళ్ళింది, చూసి వచ్చింది గేమ్ ఎట్లా ఆడాలో, వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు, బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, నేను ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది బయట చూసి వచ్చింది కదా. రతిక ఎలా ఉండాలనుకున్నారు బయట చూసి వచ్చింది కదా. చూసి వచ్చి ఇక్కడ భయపడుతుంది ఏంది, ఆడకుండా మాట్లాడాలంటే భయపడుతుంది, ఆడాలంటే భయపడుతుంది. అది అమర్ కరెక్ట్గా గెస్ చేసాడు. ఏమని భయపడతాం సార్, ఆ భయం తీసేస్తే అంత ఓకే సార్ అని అందరూ అదే టార్గెట్ చేశారు. చూసి వచ్చి కూడా ఇక్కడ ఆడట్లేదండి, అందరూ అదే టార్గెట్, అదే టార్గెట్ చేశారు. రేపు నామినేషన్లో కూడా రతికాని ఆడుకుంటారు అనుకుంటా, ఖచ్చితంగా ఆడుకుంటారు. లాస్ట్లో మన అమర్ దగ్గరికి వద్దాం. అమర్లో ఎంత మార్పు ఊహించలేదబ్బా, ఎంత మార్పు. ప్రశాంత్ అంటే రెచ్చిపోయి 2వ వారం నామినేషన్లో ఎంత రచ్చరచ్చగా ఎలా ఉంది అమర్ది ప్రవర్తన. నిన్న కన్ఫెక్షన్ రూమ్లో అమర్ది ప్రవర్తన ఎలా ఉంది అంటే, వారాలు మారే కొద్ది కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి ఏంది అనేది అర్థమైపోతుంది. ఎవరు ఏమిటి అనేది రియాలిటీ వచ్చేస్తుంది. ఎవరు రియల్గా ఆడుతున్నారు, ఎవరు రియల్ ఫ్రెండు, ఎవరు ఎలా ప్రవర్తిస్తుంది అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. దాన్ని బట్టి ప్రశాంత్ ఏంటనేది అమర్కి తెలిసింది, శివాజీ ఏంటనేది అమర్కి తెలిసింది. దాన్ని బట్టి ఎక్కువగా 90% శివాజీ దగ్గరే ఉంటున్నాడు, ఏమన్నా మాట్లాడగలన్నా చేయాలన్నా కూడా. నిన్న ఒక మాట నాయకుడు మెచ్చిన
జనాలు మెచ్చినడే నాయకుడు అనే మాట కూడా చాలా తెలివైనడు, చాలా తెలివైనడు. కానీ ఆ మాటలు తొందరపడి మాట్లాడటం ఒకటే తప్ప వండి ఇంకొకటి అమర వెనకాలండి ఈ ప్రియాంక ఈ శోభ ఎంతమంది సందీప్ వీళ్ళు రెచ్చగొడుతుంది తప్ప అలా చేసేడే తప్ప తనకే తన ఆలోచన అంత అగ్రెసివ్గా మాట్లాడాలనేది ఉండదు. అనేది మొత్తం అనేస్తాడు వాడు ఎదుటోడు ఏవో ఏమని అనుకొని అనేస్తాడు ముందు, తర్వాత సంగతి తర్వాత అంటాడు. ఆ టైపు మన అమర్జీ మనసులో అయితే ఏమి ఉంచుకోడు. నిన్న నేను శివాజీ అన్నకు అన్న తర్వాత మరేంటి నేందో అంటున్నావు కదా అంటే అవును సార్ ప్రశాంత్ని మళ్ళీ కెప్టెన్ చేద్దాం అనుకున్నాను సార్ అంటే మరి నువ్వు ఏదో మాట అనుకున్నావు కదా మాట మీద నిలబడవా అంటే నాకు నచ్చాడు సార్ వాడు అని ఎంత గర్వంగా చెప్తున్నాడు. దాంట్లో చాలా ప్యూరిటీ ఉంది, నాకు నచ్చాడు సార్ అనే దాంట్లో చాలా ప్యూరిటీ ఉంది. ఎందుకంటే ఇన్ని 10 వారాలకు అర్థమయ్యాడు ప్రశాంత్ అంటే ఇంత అమరకి. ప్రశాంత్ అందరితో మింగిల్ అవటం కానీ అక్క అక్క అంటాం కానీ నిన్న వాళ్ళ నాన్న రాక అన్నం తినకపోతే ప్రియాంక శోభ బతిలాటోరి అన్న వస్తాడు రా నువ్వు తినరా నువ్వు తినరాని బతిలాటం వాళ్ళు ప్రశాంత్ పాటు చెట్టు కాడ కూర్చొని తినేస్తున్నారు. వాళ్ళు కొంచెం మార్పులో ప్రశాంత్ దగ్గర ఎలాంటి క్వాలిటీ ఉన్నది ఎలాంటి అనేది ప్రశాంత్ అంతా బాగానే ఉంటాడు కానీ ఒక్కటే నామినేషన్లోనే వాడు తేడాగా బిహేవ్ చేస్తారు అని చెప్తున్నారు. కానీ ఆ పొజిషన్లో అగ్రెసివ్లో ఎవరి బాడీ లాంగ్వేజ్ అయినా మారుద్ది, మన అమర్త మారలేదు ఇంతకుముందు. ఎవరిదైనా సహజంగా మారుతుంటుంది, అది పెద్ద విషయం కాదులే. కానీ ఇది నిన్న జరిగిందంతా కూడా దీంట్లో కేవలం ఏమనుకుండా పోవటానికి కారణం టీఆర్పి రేటింగ్ పెరగాలంటే టాప్ 5 ఎవరనేది క్లియర్గా ఆడియన్స్ గెస్ చేయాలంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవాలి, వాళ్ళలో వాళ్ళ కోపాలు అలాగే ఉండాలి. ఆ కోపాలు ఉంటేనే రేపు నామినేషన్లో తీవ్రమైన బీభత్సమైన ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో ఆటలు అగ్రెసివ్గా ఆడే ఫైట్లోనే కొట్లాడుకొని తన్నుకొని గుద్దుకొని తిట్టుకొని ఏమన్నా చేయని ఆడియన్స్కి అర్థం అవ్వాలి వాళ్ళు అంటే ఏందనేది అప్పుడు టాప్ 5 ఎవరనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అది అక్కడ కంటెంట్ అంతేగాని వేరేది ఏమి లేదు. నాకు సరే ఏమనలేదు వాళ్ళని అదేమి లేదు. నాకు సరే ఏమన్నా సరి చేస్తా పోతే వాడు సరి చేసుకుంటే ఇంకా 5 వారాల్లో 5 వారాల్లో టాప్ 5 ఎలా తెలుస్తుంది. అందుకే నాకు సరి సరి చేయలేదు అంతేగాని వేరేది ఏమి ఉండదు అని నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ చేయండి. గౌతమ్ని కొంచెం టచ్ చేస్తే బాగుండేది సరే, కానీ వాళ్ళే వాళ్ళ ఉద్దేశం లేముంది బీబీటీ ఉద్దేశంలో. సరే మీరేమనుకుంటున్నారో వీడియో అంతా విని నా కామెంట్ చేయండి. శివాజీ గారి ఫ్యాన్స్కి బిగ్ బాస్ హౌస్ ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే శివాజీ గారు ఏకగ్రీవంగా కెప్టెన్ అవ్వటం. ఎందుకంటే చెయ్యి బాగోకపోయినా అప్పుడిచ్చే ఎఫర్ట్ అప్పుడిచ్చే చెయ్యి బాగైన తక్షణమే తన ఎఫర్ట్ ఎంత అనేది బాగా పెట్టారు. దాన్ని బట్టి హౌస్ రోడ్ గారు అర్థం చేసుకున్నారు అతను మంచితనానికి నిదర్శనంగా ఏకగ్రీవంగా ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించకుండా అందరు కూడా శివాజీ గారే కెప్టెన్ అని ఓటేయటం. శివాజీ గారి ఫ్యాన్స్కి బిగ్ బాస్ ఇచ్చే కానుక. ఇక ధమాకాలు టపాసులు పేల్చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే కంపల్సరీ చేయండి, చేస్తే 10 మందికి ఈ వీడియో వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ.